వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందా కూతెర తీశారని జిల్లా జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూర్హేటి వారి చెరువులు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ శ్రేణులు లారీ ఓనర్లతో కలిసి జిల్లా జగ్గిరెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. పార్టిసిపేట్ చేసి మాకు దగ్గర చేయించాలని పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వండి సార్. ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్, ఎవరు బండైనా ఎవరు కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్ మేము ఫాలో అవుతాం సార్. ఏ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయేలా ఉండాలి, వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప. మీరు 5-10 రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్, చాలా దారుణం సార్. రైట్, థ్యాంక్ యూ. మిగిలిన అన్ని చోట్ల యూనియన్ బండి, మిగిలిన అన్ని చోట్ల కొత్తపేట నియోజకవర్గం బండి బయటకు కొట్టేస్తున్నారు. ఇక్కడ ఒక్కడ అలా కొత్తపేట నియోజకవర్గం ఎంటర్ అని ఉంటుంది. ఇప్పుడు ముందు అలో చేసేయండి, నేర్పుతాను. ఆ అలో చేయాలంటే మాత్రం కూర్చోండి. ఈ బండి ఏమన్నా పెట్టుకోండి. 5 రోజులు అవుతుంది. గురువారం సాయంత్రం వచ్చారు మీరు, ఇప్పటి వరకు లోపల రాలా? మరి అలా కాదు కదా, లైన్ పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల్లో లైన్ పెట్టి లైన్ లో ఎవరు ముందుంటే అని పంపించాలని చెప్తున్నారు. అలా కాకుండా బయట ఎక్కడ 11,000 కట్టించిన స్లిప్ ఉంటేనే పంపుతున్నారు. ఈ స్లిప్ ఉంటేనే పంపుతున్నారని చెప్తున్నారు. మరి దీనివల్ల 5-10 రోజులు 6-10 రోజులు లేట్ అవుతుంది. అమాయకులు ఎవరన్నా ప్రభుత్వం ద్వారా ఉచిత దొరుకుద్దేమో అని చెప్పి ఇక్కడికి వస్తే వారికి 5-10 రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే తెలివైన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ బీటాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే 11,000 కట్టే తెలివైన వాడు ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండా ఉన్నటువంటి కిల్లి బట్టిలోనో ఈ 11,000 కడితే ఇది రాజమార్గం డైరెక్ట్గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు. ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ 11,000 అని తెలియట్లేదు పాపం. వాళ్ళు ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు. 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కొక్కరికి రోజుకి 2-10 వేలు జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రీచ్లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికీ ఇక్కడ లోడ్ వేయట్లేదు. మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పెట్టుకెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బండికి లోడ్ చేయట్లేదు. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే 20,000 వచ్చారో 10,000 వచ్చారో చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు, చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుకే వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుకే వాళ్ళు. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5-10 రోజులు మీరు ఇక్కడే నుంచోబెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 లేకపోతే విజయవాడలో 60,000కి మీరు బళ్ళెం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దందా ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది బీటాక్సా, గతంలో జేటాక్స్ అన్న, ఇప్పుడు మరి ఇది బీటాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా లేకపోతే విజయనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి. పోతారు మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకోవాలి తప్ప నేను ఇప్పటివరకు రావాలి. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే
ఇతను వైఎస్ఆర్ సానుభూతిపడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి తప్పు కదా ఇది. మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అనధికారి ఉన్నటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి కేసు మీద కలెక్టర్ గారి మీకు కూడా తెలుసుకోండి ఇది కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కనున్న పెట్రోల్ బంకులోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది. సరి చేసుకోండి. ఇవాళ వచ్చిన నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు నేను వస్తున్నానని నేను వస్తున్నానని 3 ఆపేశారు తప్పలేదు 50 మీరు వచ్చాడు ఎందుకు గొడవని కానీ రేపటి నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఫస్ట్ పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే బేవరంలో 23,000 అవుతాయి, ఏలూరులో 26,000 అవుతాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500 ఒక లారీ ఒక నిమిషం కూడా నించోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000 అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక ఇవ్వకుండా ఓన్లీ కూడా పెద్దపల్లన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టండి కోరుతున్నాను. ఏమ్మా మీరు కూడా మీ ఉద్యోగాలు కరెక్ట్ చేసుకోండి. అంతేగాని రికార్డు మెయింటైన్ చేస్తాను నాకు ఈ రికార్డు అంతా ఎవరు నేను ఎందుకు తెచ్చుకున్నా ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు. ఒక్క ట్రాక్టర్ లేదు మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లు అన్ని అమ్మేసారు ఏంటో తిరగట్లేదు. అన్ని పెద్దపళ్ళే అన్ని వైజాగ్ పెట్టుకుని అమ్ముకునే పళ్ళే ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ వెళ్ళేటువంటి వాడు కూడా ఆగిపోయే ఒక లారీ లేదు. అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి ఎవరో సుదర్శన్ గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా ఎవరి తాలూకు సత్యానందరావు తాలూకు ఎవరు సుదర్శన్ గారు ఆయన ఉద్యోగ జేసీబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా మాట్లాడు.